ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడి ఆస్ట్రాలజీ సిస్టమ్ నుంచి ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్స్ అని 40 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దానిలో ఒక రూల్ మనం మాట్లాడుతున్నాము, రూల్ నెంబర్ 11 ఇది. రూల్ నెంబర్ 4 కూడా ఇది అప్లై అవుతుంది అన్నమాట. రెండు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సపరేట్ వీడియో ఉంటుంది, వరి కాకండి. ఇక్కడ రెండు రూల్స్ ఈ చార్ట్ మీద అప్లై అవుతున్నాయి. చాలా రూల్స్ ఒక చార్ట్ మీద అప్లై అవుతాయి, రెండు రూల్స్ అప్లై అనేది చూపిస్తున్నాను అన్నమాట. సో రూల్ ఏంటో చదువుదాం, రెండు రూల్స్, తర్వాత ఈవెంట్ ఏంటో చూద్దాం. చార్ట్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్లో మీనా టు నాడి ఆస్ట్రాలజీ అనేది స్టెల్లర్ ఆస్ట్రాలజికల్ సిస్టమ్ ఇది. దీని గురించి మనం ఆల్రెడీ ప్లేలిస్ట్ పెట్టున్నాము. ఆర్వీఏ తెలుగు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఏరియాలోకి వెళితే మీరు లర్న్ మీనా టు నాడి ఇన్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అది వెతికితే మీరు హ్యాపీగా అన్ని వీడియోలు ఫండమెంటల్స్ నేర్చుకోవచ్చు. తర్వాత ఒక చార్ట్ని ఎట్లా అనలైజ్ చేయాలని ఒక 5 వీడియోస్ చేశాను, అవి చూడొచ్చు. అలానే 40 ప్రిన్సిపల్స్ చేశాను, ఇవి కూడా చూడొచ్చు అన్నమాట. బెనిఫిక్ ప్లానెట్స్ కేతు నక్షత్రంలో ఉంటే మంచి ఫలితాన్ని ఇవ్వవు అని చెప్పి ఒక రూల్ చెప్పారన్నమాట. బెనిఫిక్ ప్లానెట్స్ అంటే ఏంటిది? మామూలుగా చంద్రుడు, తర్వాత గురువు, శుక్రుడు, బుధుడు, ఇలాంటి ప్లానెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బెనిఫిక్ ప్లానెట్స్ అంటారన్నమాట. ముఖ్యంగా మీరు చూసినట్లయితే గురుబుధులు సాత్విక గ్రహాలు. ఇది గుణాలకు సంబంధించిన టాపిక్, గుణాస్ అనే టాపిక్ ఆల్రెడీ చేసుకున్నాం. ఇంకా తర్వాత చంద్ర అలానే రవి, ఇవన్నీ కూడా రాజసిక ప్లానెట్స్. ఇలాంటి బెనిఫిక్ ప్లానెట్స్ తామసిక నక్షత్రంలో, ముఖ్యంగా గురుబుధులు సాత్విక గ్రహాలు, అవి తామసిక నక్షత్రంలో ఉంటే అంత కంఫర్టబుల్ కాదు. అందులోనూ మేషంలో అశ్విని వర్గోత్తమ పాదం అవుతూ అశ్వినిలో కనుక ఉన్నట్టయితే అది ఇంకా కొంచెం ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది నవాంశలో కూడా అక్కడే పడుతుంది, దానివల్ల ఏమవుతుంది, అది అనుకున్నంత ఫలితాలు రావు. కాబట్టి ఎప్పుడైతే ఒక్కోసారి ప్లానెట్స్, ఎస్పెషల్లీ బెనిఫిక్ ప్లానెట్స్ అశ్వినిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రిజల్ట్స్ డిఫైన్ చేయాలి. ఎందుకంటే స్టార్లాడ్ అయిన కేతు సరిగా లేకపోతే, వెల్ పొజిట్ కాకపోతే, ప్లానెట్ స్టార్లాడ్ వెల్ పొజిట్ కాకుండా దానితో పాటు గుణాన్ని కనుక స్పాయిల్ అయితే అవి నెగిటివ్ రిజల్ట్స్ చాలా ఈజీగా ఇస్తాయి. సో దుస్థానాలతో కూడిన, గుణాలు కోల్పోయిన గ్రహాలు మరింత నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి. అందుకే ఆ రూల్ని చాలా సింపుల్గా చెప్పారు. దాని అనుకున్న నిగూఢ అర్థం ఏంటంటే, గ్రహాల యొక్క గుణాలు కనుక కోల్పోతే అవి అనుకున్నంత ఫలితాలు ఇవ్వని చెప్పడానికి అలా చెప్పారనమాట. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్లానెట్స్ ఇన్ కేతు స్టార్ విల్ గివ్ నెగిటివ్ రిజల్ట్స్ అని చెప్పేశారనమాట. ఇంకో రూల్ ఏంటిది? ఇది రూల్ నెంబర్ 4 అనమాట. ఇంకో రూల్ పిఎస్ఏ రూల్ నెంబర్ 11, అదేంటో చూద్దాం. ఇప్పుడు మీరు ఒక దశనో ఒక ముక్తినో అనలైజ్ చేస్తున్నారు. దాని యొక్క స్టార్లాడ్ దుస్థానంలో ఉండి ఎనిమీస్ అంటే పాపగ్రహాల చేత చూడబడుతున్నట్లయితే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్తున్నారన్నమాట. అంటే ఒక గ్రహం యొక్క నక్షత్రం శుభస్థానంలో ఉంటే తన మిత్రవర్గం చేత చూడబడుతూ దాని స్టార్లాడ్ ఎగ్జాల్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా మంచిగా జరిగి మంచి స్థానాల్లో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అదే దుస్థానాల్లో ఉంటూ ఎక్కువ పాపగ్రహాల చేత చూడబడితే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్తారు. ఇక్కడ ఏందనంటే ఈ చార్ట్లో ఫాదరు ఎక్స్పైర్డ్ అనమాట. సో ఇది వృశ్చిక లగ్నం తీసుకున్నాం కదా, ఈ వృశ్చిక లగ్నానికి రెండు రకాలుగా చూడొచ్చు అనమాట. మనం ఇక్కడనే లగ్నం ఉంచేసి పితృస్థానము 9వ స్థానము కర్కాటకం వేసుకుని దాని ఆయుష్ స్థానం అయిన 8 ఏమవుతుంది, చతుర్థం అవుతుంది ఈ లగ్నానికి కదా, ఆ ఆయుష్ స్థానాన్ని తీసుకుని చెప్పచ్చు అనమాట. ఇంకొక పద్ధతి ఏంటిది అంటే, డైరెక్ట్గా మీరు కర్కాటక లగ్నం తీసుకుని మారక బాధక స్థానాలను పరిశీలించి ఇలా కూడా చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే, దశానాథుడి యొక్క నక్షత్రనాథుడు 6, 8, 12 దుస్థానాలకు కనెక్ట్ అవుతూ కారకా ప్లానెట్ అయిన రవికి గనక కనెక్ట్ అయినట్లయితే అప్పుడు పితృ సంబంధమైన ప్రమాదాలు ఇబ్బందులు ఉండేదానికి చెప్పచ్చు. అలానే ఆయు కారకుడి యొక్క శని సంబంధం కూడా ఉండడం కూడా మీరు గమనించవచ్చు అనమాట. ఇలా ఎలా కుదిరితే అలా మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం అనలైజ్ చేయడానికి అన్ని రకాల మార్గాలు, అన్ని రకాల సోర్స్ ఉందన్నమాట. సో మనం ఈజీగా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకి కాంప్లికేట్ చేయకుండా నేర్చుకోవడానికి ఏంటంటే, రెండు చేసుకుందాం, రెండు చూపిస్తాను. ఇప్పుడు ఇది కొంచెం కర్కాటక లగ్నం తీసుకొని మారక బాధక స్థానాలు వచ్చాయా లేదా చూడండి ఫస్ట్. ఇది ఇంకో విషయం చూడండి, ఇది ఎలా అంటే వీళ్ళ వల్లే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారా, వీళ్ళ వల్లే వాళ్ళ ఫాదర్కి ప్రోగ్రెస్ వచ్చిందా,
ఇలా అనుకోకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక ప్లేన్లో ఉన్నారు, ఒక కార్లో కూర్చున్నారు, ఒక స్పీడ్లో వెళ్తున్నారు. కాబట్టి రుణానుబంధ రూపేణ అది మన చార్ట్లో కూడా సిగ్నిఫై అవుతూ ఉంటుంది. రుణానుబంధం ఎక్కువగా ఉంటే ఒక్కోసారి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవి తీసుకున్నాడు వాళ్ళకి చాలా స్లైట్గా మాత్రమే ఏదో అలా కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు 2 రోజులు ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు అటెండ్ అయి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళ చార్ట్లో పెద్దగా కనిపించదు. అలా వచ్చి వెళ్ళిపోయినా ఏదన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆన్ కాన్సిక్వెన్షల్ని హ్యాండిల్ చేస్తే వాళ్ళ దానిలో బాగా కనిపించడాన్ని నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేశాను. ఇది అడిషనల్ పాయింట్. ఎనీవే, సో ఇప్పుడు ఈ చార్ట్లో మనం వృశ్చిక లగ్నం తీసుకుని చంద్రదశని మనం అనలైజ్ చేద్దాం. ఎందుకంటే ఈ జాతకుడి యొక్క ఫాదరు చంద్రుల్లోనే ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి చంద్రదశ అంతా బాగోదని అనుకోకండి. మళ్ళీ భుక్తులు వస్తాయి, భుక్తుల్లో కొన్ని భుక్తులు బాగుండొచ్చు, కొన్ని బాగోపోవచ్చు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దశాలాడు యొక్క నక్షత్రాన్ని పట్టుకుని మనం అనలైజ్ చేయాల్సింది. ఇంకో విషయం కూడా మీరు చాలా గమనించండి, హెల్త్ అనేది ఫాదర్ యొక్క హెల్త్ ఎప్పటి నుంచో పాడై ఉండొచ్చు, ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు, 4-5 సంవత్సరాల నుంచి జరిగి ఉండొచ్చు. అప్పుడు కూడా వచ్చిన దశాభుక్తులు హెల్త్ డిస్టర్బెన్సెస్ గురించి కూడా సూచిస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ డెత్ అనేది ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి, చేంజ్ ఇచ్చింది కాబట్టి బాగా సిగ్నిఫై అవుతుంది అన్నమాట. అందుకని ఈవెంట్ తీసుకున్నాము. ఇక్కడ నెగిటివ్ ఈవెంట్స్ గురించి మాట్లాడాం కాబట్టి అది ఎనీథింగ్, అది డైవర్స్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, డెత్ కావచ్చు, ఏదైనా ఎక్స్ట్రీమ్ సంఘటనలు నెగిటివ్గా జరిగినట్లయితే దాన్ని నెగిటివ్గానే సాంప్రదాయ జ్యోతిష్యంలో తీసుకుంటారు. ఇది నక్షత్ర జ్యోతిష్యం అనేది పార్ట్ ఆఫ్ ది సాంప్రదాయ జ్యోతిష్యం అంతే, ఇది ఏమీ కూడా కాదనమాట. మనం నెగిటివ్ని పెళ్ళి పాజిటివ్గాను, తర్వాత డెత్ నెగిటివ్గాను తీసుకోవడం అనేది చాలా సహజం సాంప్రదాయ జ్యోతిష్యంలో. దానివల్ల నువ్వు సంతోషపడ్డావా ఆనందపడ్డావా అది వేరే విషయం, బట్ ఎనీవే దట్ ఈజ్ ఫండమెంటల్ అన్నమాట. సో చూద్దాం ఈ ఈవెంట్ ఎలా ప్లేస్ అవుతుంది. చంద్రదశని అనలైజ్ చేద్దాం వృశ్చిక లగ్నం నుంచి, అలానే దాన్ని కర్కాటక లగ్నానికి మూవ్ చేసి అక్కడ కూడా అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కారకా ప్లానెట్స్ కూడా ఏ విధంగా కనెక్ట్ అయ్యాయో కూడా మనం చూద్దాం, కనెక్షన్స్ ఏ విధంగా వచ్చాయో. లగ్నము శని యొక్క నక్షత్రంలో పడింది. శని చతుర్థంలో గురువు యొక్క నక్షత్రం యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. ఆ గురువు మళ్ళీ దిగ్బలం పొంది లగ్నం మీద ఉన్నాడు. శని శుక్రుని చూడడం వల్ల శనికి కూడా దిగ్బలం వచ్చింది. అంటే లగ్న నక్షత్రాధిపతి బాగున్నాడు, అంటే లగ్నాధిపతి బాగున్నట్టు అనమాట. సో ఇప్పుడు లగ్నాధిపతి చూద్దాం. లగ్నాధిపతి డైరెక్ట్గా కేతు నక్షత్రం అంటే తన స్వనక్షత్రంలో ఉండి దశమంలో దిగ్బలాన్ని పొందాడు. కేతు ఈజ్ ఆల్సో ఇన్ ఓన్ స్టార్ ఇన్ మేషం అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో ఓకే అనమాట. 6th వచ్చింది, 6th ఉన్న స్టార్లోనే ఉన్నాడు, 6th ఆయన, అలాంటి 10th ఉన్నాడు. సో లగ్నము లగ్న నక్షత్రం బాగానే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చంద్రదశ జరుగుతుంది. చంద్రుడు ఎవరు? భాగ్యాధిపతి. ఆల్రెడీ పితృస్థానానికి సంబంధించి ఫస్ట్ రిజల్ట్ ఇచ్చేస్తూ ఉన్నారు. 25 రిజల్ట్ కదా, కొంత పర్సంటేజ్ ఉంటుంది ఆధిపత్యానికి. ఇప్పుడు ఆయన స్టార్ లార్డ్ని మీరు పరిశీలించండి. చంద్రాయన్ కేతు నక్షత్రం, చంద్రుడు తన గుణాన్ని కోల్పోతున్నాడు తామసిక నక్షత్రంలో ఉండడం వల్ల. చంద్రుడు కాకపోతే కర్కాటక నవాంశని పొందుతాడు. ఎందుకంటే 4th ఇన్ అగ్నితత్వరాశి ఇన్ కర్కాటక అనమాట. సో కాబట్టి అక్కడ కొంచెం పర్సంటేజ్ గెయిన్ అవుతాడు. ఏదేమైనా కానీ స్వయంగా స్టార్ లార్డ్ సరిగ్గా లేనప్పుడు గుణాన్ని కోల్పోయినట్టుగా మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ అక్కడ పోతూ ఉందన్నమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ ఎవరు? కేతు కదా. కేతువు శుక్రుడితో పాటు కలిసి మనకి 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం దుస్థానమా కాదా? 6వ స్థానంలో ఉంటూ సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన వాడితో మళ్ళీ దాంతో పాటు కూడా కలిసి 6లో ఉన్నాడు. అంటే ఇన్ అసోసియేషన్ విత్ ద నెగిటివ్ ప్లానెట్స్ యాజ్ వెల్ యాజ్ ద నెగిటివ్ ప్లేస్మెంట్ అనమాట. 6లో ఉండడము, మళ్ళీ శుక్రుడు ఈ లగ్నానికి ఏమీ బెనిఫిషియల్ ఫ్రెండ్ ఏమీ కాదు కదా కేతుకి కలిసి ఉన్నాడు. అదొక్కటే కాకుండా శని త్రిపాద దృష్టితో చూస్తున్నాడు చూడండి. ఇది ఒకటి నెగిటివ్ అనమాట. అంటే మనకి శుక్రుడు వృశ్చిక లగ్నానికి సప్తమ వ్యయాధిపతి తృతీయ చతుర్థాధిపతితో కలిశాడు. మనకి ఏం భావాలు నెగిటివ్ వచ్చాయి? తృతీయము అష్టమాత్ అష్టమం తృతీయం, అది ప్రమాదకరమైనది. తర్వాత సప్తమం మారక స్థానం, అది కూడా కొంచెం ప్రమాదకరమైనవి కొన్ని సందర్భాల్లో. సరే సప్తమం వదిలేసినా కూడా 12 వచ్చింది కదా, 12-3 వచ్చింది. దాంతోపాటు రవి, పితృకారకుడైన రవి భిన్న పాదంలో కృత్తికా నక్షత్రంలో ఉంటూ మేషానికి కనెక్ట్ అవుతున్నాడు. మేషంలో ఉన్న శుక్రుడు కేతుతో కలిసినట్టే అన్నమాట.
ఇది యోగకారకుడుతో సంబంధం. కానీ యోగకారకుడు సంబంధం దుస్థానాల్లో వస్తే ఉపయోగం ఉండదని మీకు చాలాసార్లు చెప్పాను. దుస్థానాల్లో యోగకారకుడు ఏమీ చేయలేడు అనమాట. ఆయన బంధించేసినప్పుడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. సో 6th హౌజ్లో అక్కడ మనకి నెగిటివ్గా అక్కడ ఒక కాంబినేషన్ జరుగుతూ ఉంటే దానిలో రాజసిక గ్రహం తామసిక ప్లానెట్ అయిన కేతుతో కలుస్తుంది, శుక్రుడితో కలుస్తుంది. సో శుక్రుడు ఏమి ఫ్రెండ్ ఏమీ కాదు. సో కేతు ఫ్రెండ్ అయినా కూడా అక్కడేమీ కూడా దుస్థానంలో ఇప్పుడు లీడ్ చేస్తున్నప్పుడు దుస్థానమే కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్. పితృకారకుడు కనెక్ట్ అయ్యాడు, ఆయుక్కారకుడు అయిన శని కూడా కరెక్ట్ అయ్యాడు. తర్వాత బుధ ఈజ్ 8th లార్డ్ ఫర్ ద లగ్న. అలానే బుధుడు రవితో పాటు కలిసి మనకిక్కడ 6th హౌజ్ ఆఫ్ రోగస్థానానికి కనెక్ట్ అయ్యారనమాట. ఓకే, అంటే పితృకారకుడు రవి, ఆయుక్కారకుడు శని. శని భిన్నపాదంతో మీనంకి వచ్చి ఈ బుధుడిని కూడా ఆస్పెక్ట్ చేస్తాడనమాట. సో కాబట్టి బుధుడిని ఆస్పెక్ట్ చేయడం, శుక్రుడిని ఆస్పెక్ట్ చేయడం జరుగుతుంది. దెర్ ఇస్ అ కనెక్షన్ అనమాట. అక్కడ ఏమైంది, 6, 8 తర్వాత అలానే 3rd, తర్వాత 12, 6, 8, 12 మూడు దుస్థానాలకి కనెక్షన్స్ 6th లో ఉన్న ప్లానెట్కి రావడం. అంటే అది ఎక్కడో దశమంలో ఉండి రావట్లేదు ఈ కనెక్షన్స్, 6th లో ఉండి వాటికి కనెక్షన్స్ యాడ్ అవుతున్నాయి. అంటే నెగిటివ్కి నెగిటివ్ యాడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఏదేమైనా కానీ చంద్రుడు దశలాడు అనుకున్నంత పాజిటివ్గా లేడనేది మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క యోగకారక కనెక్షన్ వచ్చింది, కానీ దుస్థానంలో ఏమవుతుంది అది కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి టువర్డ్స్ ద మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ డెసిషన్స్ తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తగానే నిర్ణయాలు తీసుకోవాలి. అవి అనుకున్నంత శుభ ఫలితాలు ఇస్తాయనేది చెప్పలేమన్నమాట. సో జాగ్రత్తగా చూడాలి. అందుకోసమే బుక్తి మళ్ళీ చూసుకుని బుక్తి బాగున్నప్పుడే వివాహం చేసుకుంటే బెటర్. సరే, ఎనీవే ఇప్పుడు అనలైజ్ చేస్తున్నట్లయితే చంద్రదశ మనకు అనుకున్నంత అయిన ఫలితాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే బెనిఫిక్ ప్లానెట్ ఇన్ కేతు నక్షత్ర, అది ఒకటి. తర్వాత స్టార్లార్డ్ కనెక్షన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టార్లార్డ్ కనెక్షన్స్ ఏవి కూడా దుస్థానాలతో కనెక్ట్ అయ్యాయి. 9, తర్వాత 10 వచ్చింది, తర్వాత 11 వచ్చింది. అవన్నీ వచ్చినా కూడా ఇక్కడ 6, 8, 12 ఉండడం తర్వాత అవి డామినేట్ చేసేస్తాయి అనమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందులోనూ ఆ డామినేషన్ కేవలం కనెక్షన్స్ వల్ల కాదు, దుస్థానంలో కేతు డైరెక్ట్గా పొజిట్ అవ్వడము అది. తర్వాత కుజుడిని అనలైజ్ చేశారనుకోండి, కుజవత్ కేతు కదా, కుజ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ అగైన్ కేతు, కేతు ఈజ్ ఇన్ దుస్థాన. సో కాబట్టి మళ్ళీ అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అగైన్ కేతు అక్కడ ఉన్నాడంటే కేతుని మళ్ళీ రాహు చూస్తున్నాడు 12 నుంచి. ఓకే, సో శనివత్ రాహు, శని ఈజ్ ఆల్సో ఆస్పెక్టింగ్ ద కాంబినేషన్ అనమాట. శని ఇన్ ద యోగకారక నక్షత్ర, అది వేరే మ్యాటర్. కానీ ఇక్కడ ఓన్లీ కాంబినేషన్ తాళ్ళాడి తీసేసుకున్నట్టయితే అక్కడ నెగిటివ్ కాంబినేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఏదేమైనా కానీ మనకి వృశ్చిక లగ్నం నుంచి చూసినట్లయితే పితృకారకుడు ఆయుక్కారకుడు సంబంధం వల్ల పితృ సంబంధమైన ఆయుర్దాయ విషయాల్లో ఛాలెంజెస్ ఇచ్చేటట్టు చూచాయిగా మనకి కనిపిస్తూ ఉంది. ఇంకో రకంగా అనలైజ్ చేస్తారు, అది కూడా చెప్తాను. ఏంటిది, 9వ స్థానము మనకి కర్కాటకం అవుతుంది, దానికి అష్టమము ఆయుష్ అవుతుంది. అక్కడ ఆయుష్ కారకుడు అయిన శని మళ్ళా ఇన్ ద స్టార్ ఆఫ్, అంటే ఇక్కడ వచ్చే దశని మనం చంద్రదశని అనలైజ్ చేస్తున్నాం. సో ఆయుక్కారక ఈజ్ ఆస్పెక్టింగ్ ద కేతు అనమాట. ఓకే, మీరు కర్కాటకం తీసుకొని చూపిస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. కర్కాటక లగ్నానికి చంద్రదశ జరుగుతుంది. ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు, 6లో ఉన్నాడు. వదిలేయండి, స్టార్లార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. స్టార్లార్డ్ ఈజ్ ఇన్ 10th ఇన్ కేంద్ర, వెరీ గుడ్. కాకపోతే విత్ ఆల్సో బాధక. మనకి డెత్ చూసేటప్పుడు ఏదైనా చూడాలి అంటే మనకి మారక బాధక స్థానాల్ని పరిశీలించాలి, అలానే చతుర్థం కూడా పరిశీలించాలి. అంటే ఈ లగ్నానికి మారక బాధకాలు ఏంటిది, 2, 7 మారక స్థానాలు. బాధక స్థానం చరలగ్నం అవుతుంది కాబట్టి 11వ స్థానం. తర్వాత చతుర్థం ఏంటిది, మనకి బరియల్ గ్రౌండ్ వాటిని సూచిస్తుంది. సో 4th హౌజ్ అది. సో ఇప్పుడు కర్కాటక లగ్నానికి కనుక మీరు పరిశీలిస్తే కర్కాటక లగ్నానికి మీకు ఏమవుతుంది, చంద్రదశ జరుగుతుంది. చంద్రుడు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు, కేతు ఇన్ ద 10th విత్ శుక్ర. శుక్ర ఎవరు, బాధకుడు. బాధకుడు దశమంలో కేతుతో పాటు కలిసి ఉన్నాడు. కుజుడి స్టార్లార్డ్ కూడా కేతు అయ్యాడు, కేతు దశమంలో ఉన్నాడు. దాన్ని రాహువు చూస్తున్నాడు. అలానే అష్టమం నుంచి శని చూస్తున్నాడు. కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతి అయిన శని ఆ కాంబినేషన్ని మళ్ళీ అష్టమం నుంచి ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అంటే బాధకుడికి సప్తమాధిపతి అయిన శని చూడడం వల్ల మారక స్థానం కనెక్ట్ అయింది, ఆయుక్కారకుడైన శని కనెక్ట్ అయ్యాడు,
చెప్పాను, భిన్న పాదంతో రవి బాధక స్థానం నుంచి పితృకారకుడు, అంటే ఈ రవి కూడా కనెక్ట్ అయ్యాడు అనమాట. ద్వితీయాధిపతి మారకుడు, మనం కర్కాటక నుంచి చూస్తున్నాం కాబట్టి మనం మామూలుగా ద్వితీయాధిపతి చూసుకోవాలి. పితృకారకుడు అంటే నేటివ్ చూసినప్పుడు పితృకారకుని చూడాలి. ఇప్పుడు డైరెక్ట్గా నేటివ్ని, అంటే నేటివ్ యొక్క ఫాదర్నే చూస్తున్నాం కాబట్టి 9వ స్థానాన్ని తీసుకున్నాం కాబట్టి రవిని ద్వితీయాధిపతిగా తీసుకోండి. ద్వితీయాధిపతి అనేవాడు మారకుడికి బాధకుడికి శని చేత రవి చూడబడ్డం, ఎందుకంటే భిన్నపాదంతో చూస్తాడనమాట. మేషంకి రవి వస్తాడు, మీనంకి శని వెళ్ళి ఎలా అయినా చూడగలుగుతాడు అనమాట. దెర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కనెక్షన్ బిట్వీన్ ద సన్ అండ్ సాటర్న్ అనమాట. సో ఇప్పుడు ద్వితీయ సప్తమాధిపతులు, ద్వితీయం ఆల్రెడీ మార్కస్థానం, సప్తమం మార్కస్థానం, దాన్ని రెండు కనెక్ట్ అయితే దాన్ని ప్రబల మార్కులు అని అంటారు అనమాట. సో కాబట్టి దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్ కాంబినేషను ఎక్కడ ఫామ్ అయింది? 10th హౌస్లో ఫామ్ అయింది. దాంతోపాటు 10th హౌస్ మంచి స్థానమే అయినా కూడా అక్కడ బెనిఫిక్ ప్లానెట్ యొక్క స్టార్ లార్డు కేతు అవ్వడము, కేతు శుక్రుడితోనూ తర్వాత అంటే బాధకుడితోనూ తర్వాత మారకుడితోనూ శని చేత చూడబడ్డం, అంటే ఎక్కువ పాపగ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. రవి ఈజ్ అసోసియేటెడ్ బుధ ఈజ్ ఆల్సో పాపి. బుధుడు 3rd and 12th లాడు, అంటే 3rd లాడ్ అంటే ప్రమాదానికి కారణమైన వాడు. అష్టమాత్ అష్టమం తృతీయము, తృతీయ అష్టమాధిపతుల సంబంధం ప్రమాదము, అవన్నీ కూడా సూచిస్తున్నాయి అన్నమాట. అగైన్ ఈ కేతుని ఇంకెవరెవరు చూస్తున్నారు? కేతుని శని ఒక్కటే చూస్తున్నాడు. సో మారక బాధకు అన్నీ వచ్చేసాయి కదా. 11th హౌస్ వచ్చేసింది, తర్వాత 4th హౌస్ వచ్చేసింది, 2, 7 స్థానాలైన శని రవి కనెక్ట్ అయిపోయారు, అన్నీ కూడా కనెక్ట్ అయ్యాయి. కానీ చూడండి, మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా రోగం వచ్చిందనుకో, 5, 11 ఆపరేట్ అవుతే రోగం తగ్గుతుంది, 10 ఆపరేట్ అయితే రోగం తగ్గదు, 4 ఆపరేట్ అయినా రోగం తగ్గదు అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ 5, 11 ఆపరేట్ అవ్వాలి. ద నేటివ్ ఫాదర్ షుగర్ వల్ల ఫేస్ అయ్యి ప్రాబ్లం వల్ల ఎక్స్పైర్ అయ్యారు. మూన్లో మూన్ దశ, అంటే చంద్రుడిలో చంద్రదశలోనే ఎక్స్పైర్ అయ్యారు. ఎందుకంటే చంద్రుడి యొక్క స్టార్ లాడు కేతు అవ్వడం, తామసిక గ్రహం అవ్వడం, చంద్రుడికి కంఫర్టబుల్ లేకపోవడం బెనిఫిట్కి, అందులోనూ తామసిక ప్లానెట్తో శుక్రుడు లాంటి ప్లానెట్ కలిసి ఉండడం అదొక దోషం. తర్వాత కర్కాటక నుంచి చూసుకుంటే మనకి మారక బాధకాలు, తర్వాత చతుర్థం, ఎందుకంటే శుక్రుడు చతుర్థాధిపతే. సో కాబట్టి చతుర్థం కనెక్ట్ అవ్వడం, చతుర్థంలో ఉన్న గ్రహం చూడడం, ఇదన్నీ కూడా ఛాలెంజ్. మళ్ళీ చతుర్థంలో ఉన్న రాహు కూడా స్వనక్షత్రంలో ఉన్నాడు. ఇది రిప్రజెంట్స్ ద వీనస్ అనమాట. ఇదంతా కూడా వీనస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా నెగిటివ్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ లగ్నానికి పాపి అవ్వడం, కర్కాటక లగ్నానికి కూడా పాపి అవ్వడం అనేది ఇంకో డిసడ్వాంటేజ్ అవుతుంది. ఆయుస్థానాధిపతి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనమాట. ఆయుస్థానాధిపతి అయిన శని కూడా ఆస్పెక్ట్ చేయడం అనమాట. ఇక్కడ శని ఫీల్డ్లోకి రాలేదు. శని కనుక ఫీల్డ్లోకి వచ్చి ఉంటే అక్కడ యోగకారక నక్షత్రం అవన్నీ ఉండేవి అనమాట. కేవలం కనెక్షనే. ఇదంతా కూడా కేతువు శుక్రుడు ఉండి చేస్తున్న విషయం, దాన్ని అర్థం చేసుకోవాలి. మిగిలిన కనెక్షన్స్ అన్నీ కూడా కనెక్షన్స్గానే తీసుకుంటారు. వాళ్ళు ఏ యోగకారక నక్షత్రంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, దృష్టి చూసిన వాడు బాగున్నాడా లేదా, ఎక్కడో ఎవడో చూస్తాడు మనల్ని రోడ్డు మీద వెళ్తుంటే. వాడు అడ్రస్ అంతా మనకు తెలుస్తుందా, మంచోడో కాదా, చెడుగా చూస్తున్నాడా మంచిగా చూస్తున్నాడా, అంత మాత్రమే అనమాట. కనెక్షన్ మాత్రమే తీసుకోవాలన్నమాట. మరీ డీప్గా వెళ్ళకూడదు. డీప్గా వెళితే మొత్తం అన్ని గ్రహాలకి సంబంధం ఏదో రకంగా వస్తూనే ఉంటుంది, పోతాం అనమాట. ఒక సిస్టమేటిక్గా వెళితేనే మనకు అర్థమవుతుంది. మనకి రూల్ నెంబర్ 11లో చెప్పింది ఏంటిది, మనము స్టార్ లార్డ్ని పరిశీలించినప్పుడు దుస్థానాల కనెక్షన్స్, దుస్థానాధిపతుల సంబంధం ఏ విధంగా వచ్చాయి, ఎక్కువ దుస్థానాలు కనుక కనెక్ట్ అయితే, ఇప్పుడు మెలఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అంతా బాగా పడిందా లేదా, సో దానివల్ల శని చూడడము, కేతు కలిసి ఉండడము, గుణాన్ని కోల్పోవడము, ఈ రాజసిక్ గ్రహాలు కేతువు వల్ల శుక్రుడు డిస్టర్బ్ అయిపోవడము. యాక్చువల్గా బాధకుడు దశమంలో ఉంటే మంచిదే యాక్చువల్గా, అయినా కూడా ఏమి రిజల్ట్స్ ఇవ్వలే కదా, ఏం ఆపలేకపోయింది కదా. ఎందుకంటే తామసిక్ ప్లానెట్ ఆఫ్ కేతు ఈజ్ డిస్టర్బింగ్ ద కేతు, ఈజ్ డిస్టర్బింగ్ వీనస్ యాజ్ వెల్ యాజ్ ద దశాలాడ్ మూన్ అనమాట. ఓకే, కుజా ఈజ్ ఆల్సో అండర్ కంట్రోల్ ఆఫ్ కేతు అనమాట. కేతు స్టార్ కదా. సో కాబట్టి ఆయన కూడా ఏంటంటే ద్వితీయంలో ఉన్నాడు, అది కూడా మారక స్థానం అయింది. ఇవన్నీ కూడా గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేదన్నమాట. ఓకే, అండ్ శని కుజ ఈజ్ ఆల్సో మ్యూచువల్లీ ఆస్పెక్టింగ్ అనమాట. శని కూడా కుజుడిని మ్యూచువల్గా చూస్తున్నాడు, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారనమాట. అది కూడా ఏంటంటే ప్రమాదాలు ఇట్లాంటి ఇండికేట్ చేస్తుంది. ఎనీవే ఇక్కడ అంతా లీడ్ చేసింది ఇదే. ఇప్పుడు రెండు రూల్స్ మీకు అర్థమైపోయినాయి కదా. సో దీని అనాలిసిస్ కూడా రాశాను, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఊరికి చూపిస్తాను ఒకసారి. ఎనీవే రెండు రూల్స్
ఈ రెండు ఫోర్త్ రూల్ అండ్ లెవెన్త్ రూల్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కేతు నక్షత్రంలో బెనిఫిక్ ప్లానెట్స్ ఉన్నంత మాత్రాన ఎవ్రీ టైం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారని అనుకోకండి, ఎందుకంటే దాని స్టార్ లాడ్ వెల్ పొజిట్ అయితే అక్కడ కూడా రిజల్ట్స్ బాగుంటాయి. అలాంటి చార్ట్స్ కూడా నేను చూపిస్తాను. కొన్ని కొన్ని బుక్తులు వచ్చినప్పుడు సరిగా రిజల్ట్స్ ఇవ్వమన్నమాట, మిగిలిన ఏరియాల్లో అవి గుడ్ రిజల్ట్స్ కూడా ఇచ్చినవి కూడా ఉంటాయి అన్నమాట. ప్రతిసారి ఇప్పుడు కేతు నక్షత్రంలో ఎంతమంది పుడతారు, అశ్విని ఒకటిలో చాలామంది పుట్టరా, వాళ్ళందరికీ బాగాలేదంటే ఎలా? సో బాగానే ఉంటుంది. అక్కడ ప్లేస్మెంట్ ఆఫ్ కేతు కనుక సరిగా లేనప్పుడు, లేదంటే ఎక్కువ శుభగ్రహాలు కేతు కంట్రోల్కి వెళ్ళిపోయి డిస్టర్బ్ అవ్వడం, దుస్థానాలకి కనెక్ట్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే కాంబినేషన్లో జరుగుతుంటాయి అన్నమాట. ఏ విషయం ఒక్కటి డైరెక్ట్గా జరగదు, దానికి మిగిలిన తోడు అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎనీవే, నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రిన్సిపుల్లో చూద్దాము. ప్లేలిస్ట్ ఏరియాలోకి వెళ్ళి మీనాటు నాడీ సంబంధించినవి చూడండి, అండ్ డిస్క్రిప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. చేస్తే మీ డౌట్స్ అర్థమవుతాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా కామెంట్ చేస్తున్నారో వీళ్ళందరి కోసం ఒక స్పెషల్ లైవ్ ప్లాన్ చేద్దాము, ఎందుకంటే మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. సో మంచిగా మనం వెయిటేజెస్ని మాట్లాడి మనం ఏదో ఒక ఇంకా బెటర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అందరం కలిసే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూన్ మళ్ళీ కలుద్దాం.